హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రొటీన్ వంటలు కాకుండా ఒక ఎగ్జిబిషన్ గురించి మీకు చెప్తాను. ఆ ఎగ్జిబిషన్ దాని పేరు తరుణి ఫేర్. ఇది మధుర నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. దీనికి ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. ఇక్కడ మొత్తం వాతావరణం చూస్తే పల్లెటూరు వాతావరణం లాగుంది, చాలా బాగుందండి. ఇందులో చూడండి అన్ని జంతువులు, చిన్న చిన్న కుందేళ్ళు చాలా బాగున్నాయి. దీనికి ఎంట్రీ ఫీ కూడా ఏం లేదు, ఇది గవర్నమెంట్ వాళ్ళ ఎగ్జిబిషన్ అండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ మనకు కావాల్సినవి అన్ని వస్తువులు ఉన్నాయి. మట్టి పాత్రలు చాలా బాగున్నాయండి, వాటర్ బాటిల్స్ రీజనబుల్ రేట్ ఉన్నాయి. మనం ఆన్లైన్తో చూసుకుంటే చాలా తక్కువ రేట్ ఉన్నాయండి. టీ గ్లాసెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి. ఇందులో చెప్పులు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. చెప్పులంటే షూస్ టైప్ ఉన్నాయండి, చాలా రీజనబుల్ ఉన్నాయి. కొంచెం బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువగా ఇస్తాడు. మేము ఒక జత తీసుకున్నాము, చాలా బాగున్నాయండి. ఇంకా జో బ్యాగ్స్ వెరైటీ కలర్స్ చాలా బాగున్నాయి. ఒక పేరు 300 అన్నారు, కానీ 250కి 230 అట్లా బార్గెనింగ్ చేస్తే ఇచ్చేశారు. బ్యాగులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మడ్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆన్లైన్తో చూస్తే రీజనబుల్ రేట్ ఉన్నాయి. ఒకటి బాటిల్ పెయింట్ వేసిందేమో 150 అన్నారు, పెయింట్ లేనిదైతే 100 అన్నారు. ఇక్కడ కాఫీ టీ కప్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్టవ్ మీద కుక్ చేసేది కూడా 250కి ఇచ్చారండి. ఇంకోటి హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, హెర్బల్కి సంబంధించిన సోప్స్ కానీ అన్నీ ఉన్నాయి అండి. సోప్స్ ఇక్కడ ఏం సోప్స్ అంటారు వీటిని, సోప్స్ ఉన్నాయండి, అంతే సోప్స్ ఉన్నాయి. శారీస్, జూట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. జూట్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయండి, రీజనబుల్ ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ, వీటిని ఏమంటారు చిరుధాన్యాలు, అవి కూడా ఉన్నాయండి. మల్టీ మిలెట్ ఆట అంట, అది కూడా బాగుంది, రీజనబుల్ రేట్ ఉంది, 60 రూపీస్. కినోవా కానీ, సాములు, బేజిల్ సీడ్స్ అని చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. కొర్రలు, అరికలు, వెరైటీస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అన్నీ రీజనబుల్ రేట్ ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి. కినోవా ఇక్కడ చూడండి, ఏంటి చియా సీడ్స్, బేజిల్ సీడ్స్ అంటారు వాటిని, అవి కూడా ఉన్నాయి. అన్నీ 60-64 రూపీస్ అంతే రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ శారీస్, మంగళగిరి కాటన్ అన్నీ ఉన్నాయండి, చాలా వెరైటీస్, రీజనబుల్ రేట్ ఉన్నాయి. ఒక్కొక్కసారి 500-300 ఫుల్ వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ చాలా బాగున్నాయి. క్లాత్ అయితే బాగుందండి, చాలా బాగుంది క్లాత్. శారీస్ మంగళగిరి, వెంకటగిరి అనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది, క్లాత్ని చూస్తే చాలా బాగుంది. ఓకే, రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అమ్ముతున్నారండి. ప్రైస్ 400 అన్నారు, కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. ఒక్కొక్క బ్లౌజ్ 400 అంట అండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి, కాటన్లో బ్లౌజెస్ వెరైటీస్ చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళ ఏజ్ వాళ్ళ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. సారీ, 550 అట్లా పడినాయండి, చాలా రీజనబులే అనిపించినాయి నాకైతే. హ్యాండ్మేడ్ ప్యాడ్స్ కానీ,
చాలా వాళ్ళు తయారు చేసినవి చాలా రీజనబుల్ రేట్కి అయితే ఇస్తున్నారు. కుర్తీస్ కానీ, కుర్తీస్ కూడా చాలా రీజనబుల్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయంటే జూట్ బ్యాగ్స్ బాగున్నాయి. ఇప్పుడు ఎవరు ప్లాస్టిక్ వాడతలేరు కదా, ఎక్కువ జూట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పటి లేటెస్ట్ హ్యాంగింగ్స్ కానీ కమ్మలు కానీ చాలా బాగున్నాయండి. రీజనబుల్లే ఉన్నాయి రేట్స్, అయితే వెరైటీ బాగున్నాయి. కమ్మలు అయితే చాలా బాగున్నాయండి. క్లిప్పులు, జడకు పెట్టుకునే క్లిప్పులు కానీ, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏదో ట్యాన్ క్రీమ్ అంట, క్రీమ్ 150 అంట. ఎండలో వెళ్ళినప్పుడు ట్యాన్ అయినప్పుడు దాన్ని రబ్ చేయాలంట. అట్లాంటి క్రీములు కూడా అమ్ముతున్నారు, చాలానే బాగున్నాయి. ఇక్కడైతే బయట అయితే 300 అంట, ఇక్కడ రెండు వస్తున్నాయి. 150కి రెండు వస్తున్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా బాగున్నాయి. పిల్లలు ఆడే బొమ్మలు, హర్బల్ ప్రోడక్ట్స్, గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన అవి చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటిదంటే హ్యాండ్ మేడ్ ధూప్ స్టిక్స్ అండి, చాలా బాగున్నాయి. అవి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి. అందులో రోజ్ కానీ, శాండిల్, మోగ్రా, లావెండర్, 250 grams, 100 grams 70 rupees అంట. 250 grams అయితే 150 అంట. స్మెల్ అయితే చాలా బాగున్నాయండి. మేము లావెండర్ తెచ్చుకున్నాము, చాలా బాగున్నాయి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. అగరబత్తులు చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. లావెండర్ అని, మోగ్రా, రోజ్ చాలా ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్కి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. అందులో ఏమేమంటారు వాటిని, చూర్ణాలని, తాటి బెల్లం, కలాకండ్ అన్నీ దొరుకుతున్నాయి. మిక్స్డ్ నల్ల జీలకర్ర చూర్ణం అంట, తాటి, కలకండ అవన్నీ చాలా రీజనబుల్లే ఉన్నాయి. చియా సీడ్స్, అదే చియా సీడ్స్ బెనిఫిట్స్ కూడా చాలానే వాళ్ళు చెప్తున్నారు అక్కడ. అలవీరా షాంపూ, వాళ్ళు హ్యాండ్ మేడ్ అలవీరా హెర్బల్ షాంపూ అంట అండి. 120 అంట దాని ప్రైస్. చాలా బయట చూస్తే రీజనబులే ఉంది. తాటి బెల్లము ప్రీమియర్ క్వాలిటీ అంట, బాగానే ఉంది. ఇక తాటి బెల్లం అవి కూడా బాగానే దొరుకుతున్నాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఒకటి స్టాల్ ఉందండి, అది కూడా బాగానే ఉంది. అది మధుర నగర్ దగ్గరే ఉంది. వాళ్ళు కావాలంటే అడ్రస్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలా రీజనబుల్ ఉన్నాయి. మనం శారీస్ తీసుకెళ్తే వాళ్ళు డిజైన్ చేసిస్తారంట, చాలా బాగున్నాయి. ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అది 1900 అంట దాని ప్రైస్ వచ్చి. బెల్టులు కానీ హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. శారీస్, కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, బంజారస్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా పెట్టారండి. ఇంకోటి, మీరు ఎప్పుడన్నా సోయా పాపడ్ చూసారా? నాకైతే తెలియదు, మీకు తెలిసిందేమో నా కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. మేము సోయా పాపడ్ అంట వీటిని అంటారట. ఇవి 60 rupees, ఏ ప్యాకెట్ కొన్నా 60 rupees, చాలా బాగున్నాయి. ఇందులో తినే వస్తు అదేంటి, మురుకులు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ సోయాకి సంబంధించిన పదార్థాలే అమ్ముతున్నారు ఇక్కడ, చాలా బాగున్నాయి. మేము తెచ్చి ట్రై చేసాం, చాలా బాగున్నాయి. ఈ సోయా పాపడ్లనే టమాటో పాపడ్ అంట, ప్లెయిన్ పాపడు చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా కుర్తీస్, పర్ల్ సెట్స్, హ్యాంగింగ్స్, కమ్మలు, పిల్లలు ఆడే ఆట వస్తువులు చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జిబిషన్ కదా.
చాలా తక్కువ ఉన్నాయి. కుర్తీస్ కూడా రీజనబులే ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. వీకెండ్స్లో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలతో వెళ్తే ఆడుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నైటీస్, కాటన్ పెట్టికోట్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్, హెల్తీ ఫుడ్స్ అని అందులో అన్ని బెల్లంతో తయారు చేసిన వస్తువులు కానీ, అవేమిటి పల్లిపట్టి, సున్నుండలు, లడ్డూలు, హెల్తీ ఫుడ్స్ అంట చాలా బాగున్నాయి. అవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఇక్కడ ఇది ఒక స్టాల్ వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇది మనకు మీటర్ వైజ్ ఇస్తుండ్రు, చాలా బాగానే ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయి రేట్లు. కాటన్ ఇవి చాలా బాగున్నాయి, అంటే మనం మెటీరియల్ తీసుకొని కుట్టించుకోవడానికి చాలా బాగున్నాయి. వాళ్ళే స్వయంగా నేయిస్తారంట పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. ఇంకా ఫుడ్ కోర్ట్స్, సాటర్డే సండే అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పల్లెటూరు వాతావరణం లాగా ఉంది, బాగుంది. ఎడ్ల బండి చిన్నది, మన చిన్నప్పుడు చూసే బావి చాలా బాగున్నాయి. మేమైతే ఎంజాయ్ చేసినాం, చాలా బాగుంది. వీటిని ఏమంటారు, చిన్న చిన్న గుడిసెలలాగా అట్లా వేసి బాగా చేసిండ్రు, మంచిగా ఉంది. మేమైతే ఎంజాయ్ చేసినాం, మా పాపతో అయితే ఎంజాయ్ చేసిన. అన్ని రకాల చిన్న చిన్న పక్షులు కానీ, కుందేళ్ళు, వాటిని ఏమంటారో తెలియదండి, ఒక రకం పక్షి ఉన్నాయి, తెల్ల రామచిలుకలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వైట్ ప్యారెట్స్. ఈడ కూడా మా బయట కూడా మడ్ పార్ట్స్ ఉన్నాయండి, బాటిల్స్ కానీ. ఇక్కడ చూడండి బావి చాలా బాగుంది. ఇప్పుడు లైట్లు వేసిండ్రు కదా, చాలా బాగా కనబడుతుంది, మంచిగా ఉంది. వెలుతురికి మేము వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 5:30 ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.